పాటు భారతీయ జనతా పార్టీ నాయకురాలు పాల్వాయి రజనీ గారు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం రజనీ గారు. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. రజనీ గారు, ఇంతకుముందే టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ మాట్లాడుతున్న సందర్భంగా ప్రధానమంత్రికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అన్ని అధికారిక మర్యాదలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ రాష్ట్రానికి రావాల్సిన అంశాలు అడిగే విషయంలోనే కేటీఆర్ గారు ట్వీట్ చేశారంటున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీని వర్షిపర్స్ ఆఫ్ గాడ్సే, గాడ్సేని ఆరాధకులు, గాడ్సే ఆరాధకులుగా ఉన్న మీకు మత అంశాలు సంబంధించి తప్ప ఇతర అభివృద్ధి అంశాలు ఎలా పడతాయి అన్న ఒక విమర్శ కూడా చేశారు. దానికి అసలు ఆస్కారం ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కాదంటారా? సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలన్నీ ఊటంకిస్తూ మీరు నిజాం పరిపాలన మెచ్చుకుంటారు తప్పితే అందరూ సమానమన్న ప్రధానమంత్రిని ఎందుకు మెచ్చుకుంటారని కిషన్ రెడ్డి గారు, రెండో వైపు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర గారు కూడా మాట్లాడుతున్న సందర్భంగా ఇక పైన హైదరాబాద్ అంటే ఈక్వాలిటీ, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతీకగా చూస్తారు కానీ చార్మినార్ని చూపించాల్సిన పరిస్థితి రాదు అని చెప్పడం, ఇదంతా కూడా మతపరమైన అంశాలకు మీరు అవకాశం ఇవ్వడం ద్వారా వాటినే ప్రస్తావించడం ద్వారానే కేటీఆర్ గారు అంత తీవ్రమైన వ్యాఖ్య చేశారు అంటాను, కాదంటారా? గుడ్ ఈవినింగ్ సార్. నిన్న మా ఎమ్మెల్యే గారు రాజా సింగ్ గారు ట్విట్టర్ లో ఒక ఎక్సలెంట్ వర్డ్ ట్వీట్ చేశారు. ఏంటంటే, ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ మీద దుమారం, ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినటువంటి సందర్భంలో రిసీవ్ చేసుకోవడానికి కావాలని వాంటెడ్లీ వెళ్లకుండా, ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా వెళ్లకుండా ఉండేసరికి పెద్ద ఎత్తున జనంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో మా రాజా సింగ్ గారు నిన్న ఒక మంచి ఎక్సలెంట్ గా ఇది ఒక బర్నాల్ మూమెంట్, మొత్తం గాయమైన తర్వాత పూసుకోవడానికి ఇచ్చేటువంటి ట్వీట్లు తప్ప ఇంకోటి లేదు, కేటీఆర్ గానీ వాళ్ళకి గానీ ఎవరికి ఏం తోచక చేస్తున్నారు. రోజు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకత కేసీఆర్ మీద కనిపిస్తుంది స్పష్టంగా. అంతకు ముందు రోజు సమతాప మూర్తి గారి దగ్గరికి పోతాడు, అక్కడంతా తిరుగుతాడు, తర్వాత దాని తర్వాత రోజున కూడా యాదాద్రికి వెళ్తాడు, అదంతా చేస్తాడు. ఇన్ పర్టికులర్ గా పిఎం గారు వచ్చిన రోజు మాత్రమే వారికి జ్వరం వచ్చిందని చెప్తే ప్రజలు ఏ రకంగా, మేమనడం వదిలేసేయండి, అంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నారో, ఏ రకంగా చిత్తశుద్ధి ఉందో. సమతామూర్తిని ఆయన ఏం చెప్పాడు, ట్వీట్ చేశారు కేటీఆర్ గారు, మోడీ గారు ఏదో వివక్ష చూపే వాళ్ళు, మేమే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు అని చెప్పినట్లుగా ఆయన ట్వీట్ చేశారు నిన్న. నిజంగా చెప్పండి సార్, నేను అడుగుతున్నాను, ఈ తెలంగాణలో వివక్షతకి గురైతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని మంది ప్రజలు ఉన్నారు, ఎంత ప్రాంతం ఉంది? నిజం చెప్పాలంటే ఈరోజు మా ప్రాంతం అంటే దక్షిణ తెలంగాణ, పర్టికులర్ గా నల్లగొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు, ఎందుకు చిత్తశుద్ధి లేదు చేయడానికి? వివక్షత కదా ఇది. ఉత్తర తెలంగాణ తట్టు పర్టికులర్ గా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, మిగతా ప్రాంతాలలో మాత్రం అసలు నిధులే రావు. అధ్వానమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు వివక్షత చూపిస్తున్నది ఎవరు? మీరు కదా. మా మోడీ గారు, మా ప్రధానమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు ఈరోజు సాక్షాత్ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పటికి కూడా ఎక్కడైనా ఎన్నిక జరిగిందంటే కేసీఆర్ గారిగా ఆ జనాలకు వరాల కురిపించేస్తాడు. దళిత బంధు అన్నాడు, అంతకు ముందు అక్కడ వందలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తాడు. ఈ రకంగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే వేల కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ చేస్తారు. కానీ సాక్షాత్తు దేశ ప్రధాని, మన ప్రధాని గారు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పటికి కూడా దేశమంతా ఒకటే, యూనిటీ ఆఫ్ నేషన్ అని చెప్పేసి ఈ రకంగా ఉండాలి అందరికీ అని చెప్పేసి ఈ రోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దేశంలో ఉన్న వాళ్ళు కాదు, ప్రపంచం వాళ్ళతో కూడా ఈరోజు ఆకర్షితులై ప్రధానమంత్రి మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా పక్క దేశాలలో కూడా ఆచరిస్తున్నటువంటి సందర్భం. కేటీఆర్ గారు మీరు చెప్పండి, నేను నిన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పినటువంటి సందర్భం, వివక్షత చూపిస్తుంది మీరు కదా. ఈరోజు దళితుల జనాభా ఎంత, బీసీల జనాభా ఎంత,
తర్వాత ఎస్టీల జనాభా ఎంత? రజనీ గారు, రజనీ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ తో మొదలుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తో మొదలుకొని అందరు కూడా అదే అంటున్నారు, వివక్ష తెలంగాణ విషయంలో కూడా కనిపిస్తోంది. మీరు రాష్ట్ర నాయకత్వాన్ని ఎట్లా అయితే మీరు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారో వారు కూడా అదే అంటున్నారు. బడ్జెట్ కేటాయింపుల విషయంలో కానీ లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానీ, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అంశంలో కానీ, మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసే అంశంలో కానీ, లేకపోతే రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఇస్తామన్న దాన్ని విభజన చట్టంలో పెట్టిన అంశాలని కానీ ఇవ్వడంలో మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మిగతా రాష్ట్రాలకు ఇస్తారు, మిగతా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తారు, నిధులు విడుదల చేస్తారు. హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ని సమర్థించాల్సింది పోయి తిరిగి మరొకటి గుజరాత్లో పెట్టుకోవడం ద్వారా, గిఫ్ట్ సిటీలో పెట్టుకోవడం ద్వారా దీని ప్రాధాన్యత తగ్గించే వివక్షాపూరిత వైఖరి మీరే ప్రదర్శించారన్నది వారి ఆరోపణ మొదటిది. రెండవది, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆహ్వానించకపోవడము, స్వాగతం పలకపోవడము ఖచ్చితంగా రాజకీయపరమైన నిర్ణయమని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరే చెప్పారు, ముందు రోజు ముచ్చింతలకు వెళ్ళారు, తర్వాత రోజు యాదాద్రికి వెళ్ళారు, మధ్యలో మాత్రం ప్రధానమంత్రి కలవడానికి రాలేదన్నారు. ఖచ్చితంగా తన పొలిటికల్ డిసెంట్ను తెలియజేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారనడంలో పెద్దగా అభ్యంతరం కానీ వేరే భిన్నాభిప్రాయం కానీ ఎవరికీ లేవు. అధికారికంగా అవునకపోవచ్చు, కాకపోతే దానికి ఆస్కారం కల్పించిన వివక్షాపూరితమైన వైఖరి బీజేపీ చేయలేదంటారా? ఈరోజు కేటీఆర్ గారు లేకపోతే ఇతర మంత్రులు ఏమైనా అంశాలకు కూడా సాక్షాత్తు కేంద్ర మంత్రి నిజాము మీ ఆరాధకులనో లేకపోతే మీకు ఎంఐఎం నాయకుల మాటలు నచ్చుతాయి కానీ ప్రధానమంత్రి మాటలు ఎలా నచ్చుతాయనో, హైదరాబాద్ అంటే ఇకపైన చార్మినారు నిజాంల చార్మినార్ చూపెట్టాల్సిన అవసరం లేదు, ఇకపైన సమతామూర్తిని చూపించే అవకాశం ఉంటుందని మీ సీనియర్ నాయకులు రామచంద్ర లాంటి వారు చేయడం కూడా అనవసరమైన మతపరమైన అంశాలకు ఆస్కారం ఇచ్చినట్టు కాదంటారా? ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి, నన్ను చెప్పనివ్వండి. మీరు ఇంత పెద్ద ప్రశ్న అడిగితే నేను మళ్ళీ కంప్లీట్ సమాధానం చెప్పండి. మీరు అడిగినాయి, అందులో నాలుగైదు అంశాలు ఉన్నాయి. ఫస్ట్ కేటీఆర్ గారు మాట్లాడిన దాని మీద మాట్లాడుతున్నాము. తర్వాత వివక్షత, ఇప్పుడు ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి వివక్షత చూపించారో ఒకటి స్పష్టం చేయండి. రైల్వే కోచ్ అన్నారు, దానికి ముందు రోజే కదా సార్ కిషన్ రెడ్డి గారు రేపు బడ్జెట్ పెడతారన్న వారం రోజుల ముందు. మీరు స్థల సేకరణ చేసి ఇవ్వండి, స్థల సేకరణ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా సార్? మరి ఎక్కడైతే రామన్న వారి భద్రాచలం ఉంది అక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు రైల్వే లైన్, దానికి సంబంధించినటువంటి మీరు స్థల సేకరణ చేసి ఇవ్వండి అని అంటే ఎందుకు ఇవ్వలేదు సార్? ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీదనే మా కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు సీఎం గారికి, మీరు త్వరగా దాన్ని తెలుసండి అని చెప్పి. తర్వాత ఇంకోటి సార్, స్మార్ట్ సిటీస్ మనకి వరంగల్, కరీంనగర్ వచ్చేసారు, కనీసం తెలంగాణ వాటా 40% ఇవ్వాలి సార్. 60% పాయింట్స్ కేంద్ర ప్రభుత్వం నుండి వస్తే 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి సార్. కనీసం ఆ నిధులు ఇవ్వకపోవడం వల్ల అవన్నీ కూడా వెనక్కి పోయినాయి. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నటువంటి మీరు దాన్ని కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే మీరు ఎక్కువ వెచ్చించడం వల్ల మిగతా ప్రాంతాలు అయినటువంటి మా జిల్లాలో అయినటువంటి నల్లగొండ గాని మహబూబ్ నగర్ గాని వెనకబడినటువంటి ప్రాంతాలు నిజంగా తెలంగాణ రావడానికి ప్రధాన కారణం నల్లగొండ ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉందని చెప్పేసి, ప్రాంతానికి సంబంధించినటువంటి డిండి లేదంటే అటువంటి ప్రాంతానికి సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎందుకు వివక్ష చూపించి కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఇంకొకటిసారి నేను అడుగుతున్నాను, మరి జాతీయ ప్రాజెక్టు హోదా కావాలని చెప్పేసి మీరు ఇంతవరకు ఎందుకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశమే గాని కాళేశ్వరానికే గాని మీ అధికారులు ఎందుకు పంపించలేదు? మీరు స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇంకొకటిసారి ఈరోజు నిజాం రజాకార్ల వ్యవస్థ తలదన్నే విధంగా ఈరోజు కేసీఆర్ వ్యవహరిస్తుంది అని చెప్పడానికి కోకొల్లలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే మీ మంత్రి మండలిలో ఈ రోజు ఉన్నటువంటి దళితుల శాతం ఎంత, ఎస్టీల శాతం ఎంత, అసలు బీసీల శాతం ఎంత, మీ కులాలకు సంబంధించినటువంటి మీ కులం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కట్టండి. ఈరోజు అక్బరుద్దీన్కి గాయమైన, అసవుద్దీన్కి గాయమైన మీ కంట్లో నీళ్లు వస్తాయి. నిజంగా పేదవాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని కనీసం పలకరించినటువంటి పాపాన పోయినారా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పలకరించినటువంటి పాపాన పోయినారా? మీరు మీకెందుకు రావట్లేదు? వివక్షత ఎక్కడ కనిపించట్లేదా సార్? వివక్షత చూపించేది స్పష్టంగా కేటీఆర్, కేటీఆర్ గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద వివక్షత చూపిస్తారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల, దళితుల పట్ల. దళిత బంధు అని చెప్పారు సార్, ఎంతమందికి చూపించారు సార్? ఇప్పటి వరకు దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు సార్? 3 ఎకరాల భూమి ఏమేమి సార్? రజనీ గారు, ఈ కారణాల చేతనే ముఖ్యమంత్రి పరిపాలన గతంలో
వివక్షాపూరితమైన నిజాం పరిపాలన, రజాకార్ల పరిపాలన అని మీరు అంటున్నారంటారు. కాకపోతే రాష్ట్రానికి రావాల్సిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సమభావన లేదన్నది టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఇది ట్విట్టర్ వరకే పరిమితమైనా లేకపోతే రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలు చేసుకున్నప్పటికీ కూడా ప్రజలకు ఏం చేశారన్న విషయంలో మాత్రం ప్రజలు రెండు పార్టీలను గమనిస్తున్నారు.